వదామ సంస్కృతం పాఠం పది అజంత నపుంసకలింగ శబ్దాలలో భాగంగా అకారాంత శబ్దాలు చూద్దాం జ్ఞాన ఆను ఎలా రాస్తాం జకార న్యాయకార అకార నకార జ్ఞాన అంటే జ్ఞాన ప్లస్ అ అని చెప్పుకుందాం ఎందుకంటే అకారాంత శబ్దం కదా చెప్పుకుంటున్నాం ఒకటే విడదీసి చూద్దాం ఆస్య అంటే ఆస్య ప్లస్ ఆ ఫల ఫల్ ప్లస్ అ అక్షర అక్షర్ ప్లస్ అ అంబక అంబక్ ప్లస్ ఆ అర్ఘ్య అర్ఘ్య ప్లస్ అ ఈ విధంగా ఉంటాయి ఇక కొన్ని అకారాంత నపుంసకలింగ శబ్దాలు చూడండి జ్ఞాన కతర ఆస్య ఉదక ధన ఫల వన హృదయ అక్షర ఇలా ఇక మామూలుగా చెప్పుకునే పద్ధతిలో అకారాంత నపూంసకలింగ శబ్ద జ్ఞానశ్ద జ్ఞానం జ్ఞానే జ్ఞానాన్ని ప్రథమా విభక్తి హే జ్ఞానం హే జ్ఞానే హే జ్ఞానాని संबोधन प्रथमा विभक्ति ज्ञान ज्ञाने द्वितीया विभक्ति ज्ञान ज्ञाभ ज्ञान तृतीया विभक्ति ज्ञानाय ज्ञा ज्ञाभ चतुर्थी विभक्ति ज्ञा ज्ञाभ ज्ञानेभ्य पंचमी विभक्ति జ్ఞానస్య జ్ఞానయో జ్ఞానానం షష్ఠీ విభక్తి జ్ఞానే జ్ఞానయో జ్ఞానేషు సప్తమీ విభక్తి ఇలా చెప్పుకుంటాం ఇతర శబ్దాలు కూడా ఇలాగే నేర్చుకుంటాం శ్రీ చంద్రశేఖర్ గురువు గారు చెప్పే పద్ధతి ఏంటంటే ఏకవచనాలు ముందు ద్వివచనాలు తర్వాత బహువచనాలు అటు తర్వాత ప్రథమ నుంచి సప్తమి వరకు చెప్పుకోవటం దానికి రూపం ఏమిటి జ్ఞానశబ్దం స్థానంలో అ శబ్దాన్నే చెప్పుకుంటాం అకారాంత అ అశబ్ద ఇది ఏకవచన ద్వివచన బహువచన వరుసలో చెప్పుకుందాం అం హే అం ఆయ ఆత్ ఏ ద్వివచనము ఏ హే ఏ ఆభ్యాం 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 అయో అయో బహువచనంలో ఆని హే ఆని ఆని ఐహి ఏభ్య ఏభ్య ఆనాం ఏషు ఈ విధముగా అ శబ్దానికి నపుంసకలింగ రూపాలు ఇలా ఉంటాయి ఇది చెప్ తర్వాత చదువుకునే ముందు ఒకసారి పుంలింగ నపుంసకలింగ శబ్దాలు అకారాంత శబ్దాల పోలికని గమనించండి ద్వితీయ ఏకవచనము అక్కడి నుంచి తృతీయ విభక్తిలో ఏకవచనము నుంచి బహువచనము ద్వివచనము బహువచనము చతుర్థి పంచమి షష్ఠి సప్తమి వరకు కూడా ఏకవచన ద్వివచన బహువచనాల రూపాలు పుంలింగ శబ్దానికి నపుంసకలింగ శబ్దానికి ఏమీ తేడా లేదు అంటే అర్థం ఏంటి పుంలింగ శబ్దము గనక మనకి అకారాంత శబ్దము వచ్చి ఉంటే నపుంసకలింగ శబ్దము అకారాంత శబ్దాలు తృతీయ నుంచి సప్తమి వరకు మూడు వచనాలలోనూ వచ్చినట్టే ఇక ఇంకొక్కటి విషయాన్ని కూడా చూద్దాము ఏకవచనము ద్వివచ ఏకవచనములో ఏది ఉందో ప్రథమలో సంబోధనలో హే ఆ ఉంది అమ్ అదే రూపం ఏకవచనంలో ఏ రూపముందో ద్వితీయ ఏకవచనంలో కూడా అదే రూపం ఉంది ద్వివచనములో ప్రథమ సంబోధన ప్రథమ ద్వితీయ ఒకటే రూపము బహువచనము కూడా ప్రథమ సంబోధన ప్రథమ ద్వితీయ మూడిటికి ఒకే రూపము కనుక ఏ తేడా లేదు ఇది మనం గమనించుకోవాలి ఇది గుర్తుంటే ఈ పోలిక ద్వారా గుర్తు పెట్టుకోవడం తేలికవుతుంది ఇక మనకి అలవాటైన పద్ధతే ముందు ఏకవచనాలు నేర్చుకుందాం అం హే అమ్ ఏన ఆయ ఆత్ ఆద్ అస్య ఏ జ్ఞానం ज्ञान ज्ञा हे ज्ञान अ हे ज्ञान अ ज्ञान अम ज्ञा ज्ञा आय आद ज्ञान आदान अस्य ज्ञान ए कलपित ज्ञान हे ज्ञान ज्ञान ज्ञानेन ज्ञा ज्ञा ज्ञात ज्ञा ज्ञा జ్ఞానస్య జ్ఞానే ఈ రూపాలు వస్తాయి ఇలా ఒక్కొక్క శబ్దం చెప్పుకోవచ్చు లేదు జ్ఞానం హే కతర ఆస్యం ఉదకేన ధనాయ ఫలాద్ వనస్య హృదయే మళ్ళీ అక్షరం హే అంబక అర్ఘ్యం అరణ్యేన ఉదరాయ ఔషధా ఔషధాద్ కుటుంబస్య కపటే ఇలా కూడా చెప్పుకోవచ్చు మనకి ఇలా చెప్పినా అలా చెప్పిన రూపసిద్ధి మాత్రం జరగ్గా జరగాలి ఇలా చెప్పుకున్న తర్వాత ఏది ఏకవచనాలు ద్వివచనాలు ఏ హే ఏ ఆభ్యాం 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 అయోహో అయోహో అంటే ఏమిటి ప్రథమ సంబోధన ప్రథమ ద్వితీయ మూడిటికి ఒకే రూపము తృతీయ చతుర్థి పంచములకి ఒకే రూపము షష్ఠే సప్తములకి ఒకే రూపము జ్ఞానే హే కతర ఆస్యే ఉదకాభ్యాం ధనాభ్యాం ఫలాభ్యాం వనయో హృదయో ఇలా నపుంసకలింగములోని అకార శబ్దానికి ఉన్నటువంటి రూపాలకి మిగిలిన శబ్దాలకి అకారం విడకొట్టగా మిగిలినటువంటి జ్ఞానాలు అకారం విడితే జ్ఞానాన్ని మిగిలి ఇంతకు చూశాం కదా ఆ విధంగా చెప్పుకుంటూ పోతే ద్వివచనాలు కూడా వచ్చేస్తాయి తర్వాత నా పుంసకలింగంలోని అకార శబ్దానికి బహువచన రూపాలని చూసి మిగతా శబ్దాలకి చెప్దాం జ్ఞానాన్ని హే జ్ఞానాన్ని జ్ఞానాన్ని జ్ఞానై జ్ఞానానాం జ్ఞానేషు లేదు జ్ఞానాన్ని హే కతర కతరాని హాస్యాన్ని ఉదకై ధనేభ్య ఫలేభ్య వనా హృదయేషు ఇలా కూడా చెప్పుకోవచ్చు ఇలా నపుంసక లింగ శబ్దాలు అకారాంత శబ్దాలు కూడా నేర్చుకున్నాక మొత్తం మూడు రూపాలు కలిపి చెప్పడం కూడా ప్రాక్టీస్ చేయండి ఇప్పుడు కూడా ముందు ఏకవచన రూపాలు తర్వాత ద్వివచన రూపాలు తర్వాత బహువచన రూపాలు జ్ఞానం హే కతర ఆస్యం ఉదకేన ధనాయ ఫలాత్ ఫలాద్ వనస్య హృదయే అక్షరే హే అంబకే అర్ఘ్యే అరణ్యాభ్యాం ఆప్తాభ్యాం ఆసాదనాభ్యాం ఇష్టయో ఉత్పన్నయో ఉదరాణి ఇక్కడ ఆణి బదులు ఆణి వస్తుంది ఉదరాల రకాలు ఉంది కాబట్టి హృద ఉదరాణి హే ఉదరాణి ఉదరాణి ఔషధై కుటుంబేభ్య కపటేభ్య కర్పరాణం కర్షణేషు ఇలా చెప్పి మళ్ళీ చెప్పుకుంటూ పోవచ్చు ఈ విధంగా నేర్చుకోండి పాఠాలు చివరి వరకు చూడండి ఇది మాటి మాటికి గుర్తు చేస్తూ ఉంటాను వ్రాసుకునే ప్రయత్నం చేయొద్దు అర్థం కాకపోతే కామెంట్ రూపంలో పెట్టండి శబ్దాలు రావటం ప్రధానము అది వస్తే కానీ భాషలో మనం ముందుకు వెళ్ళలేము కనుక జాగ్రత్తగా ఈ శబ్దాలని నోటికి చేయండి నోటికి వచ్చాయా లేదా చూడండి పాత వీడియోలు చూసి కింద కామెంట్లు ఉంటే అవి కూడా చదవండి వీలైన నేను ఎక్కువ సార్లు చూడండి వీడియోలో చెప్పే శబ్దానికన్నా ముందే మీరు చెప్పగలిగితే మీకు ఆ శబ్దం స్వాధీనమైనట్టు అనుకోండి అప్పటి వరకు రోజుకు ఒక్కసారైనా కనీసం శబ్దాలని అనటం ప్రాక్టీస్ చేస్తూ ఉండండి శుభం